अंदर की नमस्कार चुनाव तेलुगु स्फूर्ति यूट्यूब चैनल। सो फ्रेंड्स मन सेंट्रल गवर्नमेंट स्कीम्स रेंडे स्कीम्स गुरिंचि मनं तेलुसुकोबोतुन्नाम। रेंडो पथकम योक्क ई रेंडो पथकमे प्रधानमंत्री सुरक्षा बीमा योजना। ई प्रधानमंत्री सुरक्षा बीमा योजना ई योक्क उद्देशमु वाटि योक्क उपयोगालु वारिकि संबंधिंचिनटुवंटि अर्हत पूर्ति विवरालु अनेदि मनं तेलुसुकोबोतुन्नामु। चूस्तू उंडंडि ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేవలం 12 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా వర్తించడం జరుగుతుంది। ఈ పథకం సంవత్సర కాలానికి వర్తించడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం తిరిగి మనము వీటిని పునరుద్ధరించుకోవచ్చు। అలాగే ఏదైనా ప్రమాదం జరిగిన పాలసీ కలిగిన వ్యక్తి మరణిస్తే లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ బీమా అనేది వర్తించడం జరుగుతుంది। मरी प्रधानमंत्री सुरक्षा बीमा योजना की ये अर्हता उंडाली मरी आयोक अर्हता संबंधी विवरालु अनेदि मनं तेलुसुकोबोतुन्नाम। इक्कड चूसिनट्लयिते बैंक लो पोदुपु खातादारुडै उंडाली उन्नटुवंटि व्यक्ति 18 नुंडि 70 संवत्सराल वयस्सु कलिगि उंडाली। ई बैंक खातादारुलंदरू ई पथकानिकि अर्हुलुगा भाविस्तारु। ఒకే బ్యాంకులో 2-3 ఖాతాలు లేదా వేరే బ్యాంకులలో ఖాతాలు ఉన్న ఒక వ్యక్తికి ఏదో ఒక ఖాతా ద్వారా మాత్రమే ఈ బీమా సౌకర్యం అనేది పొందగలుగుతారు। ఇక మరొక విషయం చూస్తే ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఇక ఏ ఇతర గుర్తింపు పత్రాలు అవసరం ఉండదు। లేని ఎడల బ్యాంక్ నియమావళిని అనుసరించి గుర్తింపు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది। ఇక ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క కాల వ్యవధి వాటి గురించి మనం తెలుసుకున్నట్లయితే బీమా సురక్ష ఏడాది కాలానికి ఇది వర్తిస్తుంది। అంటే జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు అనుకోవచ్చు। ప్రతి సంవత్సరం మే 31వ తేదీన నిర్దేశించినటువంటి దరఖాస్తును సమర్పించి పథకంలో చేరవచ్చు, తిరిగి పునరుద్ధరించుకోవచ్చు। ఇక పథకం కొనసాగుతున్నప్పుడు ప్రతి ఏడాది అర్హులైనటువంటి కొత్తవారు చేరవచ్చు। అర్హత ఉండి ఇంతవరకు పథకంలో చేరని వారు కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఈ యొక్క పథకాన్ని పొందుకోవచ్చు, ఈ పథకంలో చేరవచ్చు। ఇక పొదుపు ఖాతాను నుండి ఆటో డెబిట్ ద్వారా మన ప్రీమియంను బ్యాంక్ వసూలు చేస్తుంది। పొదుపు ఖాతా నుండి ఆటో డెబిట్ ద్వారా మన ప్రీమియంను బ్యాంక్ వసూలు చేస్తుంది। అంటే మనము స్వయంగా బ్యాంకు వెళ్ళి చెల్లించవలసినటువంటి అవసరం ఉండదు। ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము ఆటోమేటిక్గా మన బ్యాంకులో కొంత అమౌంట్ అనేది కట్ కావడం జరుగుతుంది, అది మనం ఎంచుకునేటువంటి అమౌంట్। ఇక మరొక విషయం చూస్తే ఈ పథకంలో మధ్యలో వైదొలిగిన వ్యక్తులు కానీ మళ్ళీ ఈ పథకంలో చేరవచ్చు। ఎవరైనా సరే ఈ పథకం నుంచి తొలగిపోయి అంటే పేమెంట్ చేయలేకనో వాళ్ళ అకౌంట్ ఖాతాలో సరైనటువంటి సమయానికి ఈ యొక్క డబ్బు లేకపోవడం వల్లనో వాళ్ళు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పేమెంట్ విషయంలో, చెల్లింపు యొక్క సమయంలో। కాబట్టి వాళ్ళు తిరిగి మరి ఈ పథకంలో చేరేటువంటి అవకాశం కల్పించడం జరుగుతుంది। కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి। ఇక ఈ పథకం మధ్యలో వైదొలిగిన వ్యక్తులు మళ్ళీ ఈ పథకంలో చేరవచ్చు। ఈ పథకం కొనసాగుతున్నప్పుడు ప్రతి ఏడాది అర్హులైనటువంటి కొత్తవారు చేరవచ్చు। అలాగే అర్హత ఉండి కూడా ఇంతవరకు పథకంలో చేరని వారు కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా చేరవచ్చు। ఇక వీటి యొక్క ప్రయోజనాలు ఏంటో మనం చూసినట్లయితే పాలసీదారుడు ప్రమాదం వలన మరణిస్తే, ఒకవేళ ఏదైనా ఒక ప్రమాదానికి గురి అయ్యి మరణించినట్లయితే అతనికి 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం అనేది నామినికి ఇవ్వడం జరుగుతుంది। 2 కాళ్ళు కానీ, 2 చేతులు కానీ, 2 పాదాలు కానీ పూర్తి నష్టపోయినట్లయితే, ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయినా మరియు చెయ్యి లేదా పాదం పనిచేయకపోయినా 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం అనేది పాలసీదారులు పొందగలుగుతారు। ఒక కన్ను లేక
ఒక చెయ్యి లేదా పాదం పాక్షికంగా పని చేయకపోయినప్పుడు 100,000 రూపాయల బీమా పాలసీ సౌకర్యాన్ని పాలసీదారుడు పొందగలుగుతాడు. ఇక మరొక విషయం చూస్తే పాలసీ తీసుకునేటప్పుడు నామినీ దరఖాస్తు ఫారంలో ప్రతిపాదించాలి. మనము అప్లై చేసుకునే సమయంలోనే నమోదు చేసుకునే సమయంలోనే మనకి మన తరపున వారికి అంటే నామినీ ఒకవేళ ఆ సమయంలో మనము బ్రతికి లేకపోయినట్లయితే కూడా ఆ యొక్క మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెందాలని కోరుకుంటామో ఆ యొక్క వ్యక్తి పేరు అనేది ఇందులో పొందుపరచవలసి ఉంటుంది. ఇక మరిన్ని విషయాలు చూస్తే ఈ పాలసీ తీసుకునేటప్పుడు నామిని దరఖాస్తు ఫారంలో ప్రతిపాదించాలి. ప్రతిపాదిత నామినికి 18 సంవత్సరాలు వయసు లేకపోతే 18 సంవత్సరాలు వచ్చే వరకు సంరక్షకుని పేరు కూడా తెలియ చూడండి. పాలసీ తీసుకునేటప్పుడు నామిని దరఖాస్తు ఫారంలో ప్రతిపాదించాలి. ప్రతిపాదిత నామినికి 18 సంవత్సరాల వయసు లేకపోతే 18 సంవత్సరాల వయసు లేకపోతే 18 సంవత్సరాలు వచ్చే వరకు సంరక్షకుని పేరు కూడా తెలియజేయవలసి ఉంటుంది. సో ఇదండి ఇక చెల్లించవలసినటువంటి ప్రీమియం ఎంత, వాటి యొక్క వివరాలు అనేది మనం చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే చెల్లించవలసినటువంటి ప్రీమియం ఒక వ్యక్తికి సంవత్సరానికి ఎంత రూపాయలు ఎంత చెల్లించాలంటే 12 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఒకేసారి సంవత్సరంలో ఒకేసారి జూన్ 1వ తేదీన కానీ అంతకుముందు కానీ ఖాతాదారుల ఖాతా నుండి ఆటో డెబిట్ పద్ధతిలో బ్యాంకు వసూలు చేస్తుంది. అంటే మీ అనుమతితో పాటు మీరు చెల్లింపకుండా ఆటోమేటిక్గా మీ యొక్క ఖాతా నుండి ఆటోమేటిక్గా కట్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. సో ఈ విధంగా ఇక ఆటో డెబిట్ జూన్ 1వ తేదీన తర్వాత జరిగితే ఆ తర్వాతి 1వ తేదీ నుండి బీమా రక్షణ అనేది వర్తిస్తుంది. ఆటో డెబిట్ జూన్ 1వ తేదీ తర్వాత జరిగితే అంటే తర్వాత మనము ఈ యొక్క చెల్లింపు జరిగినట్లయితే ఆ తర్వాతి నెల అంటే మనం కట్టిన నెల కాకుండా ఆ తర్వాతి 1వ తేదీ నుండి ఇది బీమా అనే రక్షణ వర్తించడం జరుగుతుంది. సో మనం ఏ రోజైతే కడతామో ఆ రోజు కాదండి, జూన్ 1వ తేదీ తర్వాత కట్టినట్లయితే తర్వాతి 1వ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం 1వ తారీఖు కట్టినట్లయితే ఆ రోజు నుంచే ఈ యొక్క బీమా రక్షణ అనేది వర్తించడం జరుగుతుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకోండి. ఇక గమనిక చూసినట్లయితే అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు 3 ఏళ్లలో ప్రీమియంను పెంచుకోవచ్చు. సో ఇదండి ఇక బీమా రక్షణ లభ్యం కాని పరిస్థితులు. వాటి గురించి మనం చూసినట్లయితే 70 సంవత్సరాలు వయసు నిండిన వారు ఈ బీమా రక్షణ లభ్యం కాని పరిస్థితులు ఎదురవుతాయి. 70 సంవత్సరాల వయసు ఎప్పుడైతే నిండుతుందో వాళ్ళకి రక్షణ అనేది వాళ్ళకు వర్తించదు. బ్యాంకు ఖాతా మూసివేసినప్పుడు లేదా బీమా కొనసాగించడానికి తగినంత సొమ్ము బ్యాంకు ఖాతాలో లేనప్పుడు ఈ యొక్క బీమా రక్షణ అనేది వాళ్ళకు వర్తించకపోవచ్చు. సో ఇదండి వాళ్ళకి బీమా రక్షణ లభ్యం కాని పరిస్థితులు ఈ రెండు, వీటిని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక మరిన్ని విషయాలు చూస్తే సభ్యునికి ఒక ఖాతా కన్నా ఎక్కువ ఖాతాలు ఉండి అన్ని ఖాతాల నుండి బీమాకు ప్రీమియంలు చెల్లించిన బీమా ఒక ఖాతాకు మాత్రమే వర్తిస్తుంది. ఎన్ని ఖాతాలున్నా ఎన్ని బ్యాంకులలో ఎన్ని రకాల ఖాతాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక ఖాతాకు మాత్రమే ఈ యొక్క బీమా అనేది వర్తించడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకుని అదనంగా కట్టిన ప్రీమియం తిరిగి ఇవ్వబడదు. ఏదైనా కానీ మీరు ఈ నెల కట్టిన ప్రీమియం వచ్చే నెలలో అదనంగా ముందుగానే అడ్వాన్స్గా కట్టేస్తానంటే అది తిరిగి ఒకవేళ కావాలనుకున్నట్లయితే ఇవ్వబడదు అన్నట్లు తెలియజేయడం జరుగుతుంది. ఇక మరొక విషయం మనం చూసినట్లయితే తెలుసుకోవాల్సినటువంటిది ప్రీమియం చెల్లించాల్సిన గడువు రోజున తగినంత మొత్తం ఖాతాలో లేనందువలన లేదా సాంకేతిక మరియు పరిపాలన కారణాల వలన పథకం వర్తింపు ఆగిపోతే వార్షిక ప్రీమియం మొత్తాన్ని చెల్లించి షరతులకు లోబడి బీమా రక్షణ తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. బీమా రక్షణ పునరుద్ధరించడం బీమా కంపెనీ నిర్ణయానికి లోబడి ఉంటుంది. ఇక మరొక విషయం మనం చూసినట్లయితే ఆటో డెబిట్ ద్వారా అంటే మన అకౌంట్ ద్వారా ఆటోమేటిక్గా కట్ చేసుకునేటువంటి ద్వారా వసూలు చేసే అవకాశాన్ని మనం కల్పించిన నెలలోనే అంటే ప్రతి సంవత్సరము 3 నెలల్లో ప్రీమియం మొత్తాన్ని ఖాతా నుండి తీసి అదే 3 నెలల్లో బీమా కంపెనీకి భాగస్వామ్యం బ్యాంకు చెల్లిస్తుంది.
ఇది పూర్తిగా సంబంధిత బ్యాంకు బాధ్యత. సో ఈ మన తరపున బ్యాంకు కరెక్ట్ సమయానికి చెల్లించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? మన బ్యాంక్, ఏ బ్యాంకులో అయితే మనకు అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుకు సంబంధం. వాళ్ళు కరెక్ట్ సమయానికి వాళ్ళు చెల్లించవలసినటువంటి బాధ్యత మన తరపు నుంచి, మన అకౌంట్ నుంచి. ఇక మరొక విషయం చూస్తే, పథకం అమలు తీరు అనుభవాల దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము పథకంలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. పథకము అమలు తీరు మరియు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము యొక్క పథకంలో అవసరమైనటువంటి మార్పులు చేయవచ్చు. అదేంటంటే, త్వరితంగా బ్యాంకు బ్రాంచి అధికారిని లేదా బ్యాంకు మిత్ర కానీ మైక్రో కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్లను సంప్రదించండి. బ్యాంకు నిర్వహించేటువంటి క్యాంపుల గురించి తెలుసుకొని సందర్శించి అక్కడే ఫారాలను పూర్తి చేసి బ్యాంకు ప్రయోజనాలను పొందవచ్చు. సందేహాలు ఉన్నట్లయితే ఈ యొక్క టాల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. 1800 110 001కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. సో ఇదండి కేంద్ర ప్రభుత్వ పథకాలలో రెండవ పథకం గురించి మనం తెలుసుకున్నాం కదా, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన గురించి. సో ఇదండి ఫారం అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీ పూర్తి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ ఈ యొక్క ఆధార్లో ఉన్నట్టుగానే ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నట్టు ఈజీ అండి, అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. సో వీటిని చూసి మీరు ఎక్కడైనా సార్ అప్లికేషన్ ఇస్తారు, ఈ విధంగా మీరు ఫిలప్ చేసి మీరే స్వయంగా మీ బ్యాంకులో అందజేసి మీరు ఈ యొక్క పథకాన్ని ఎంచుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేక పథకాల గురించి మీరు తెలుసుకోబోతారు, తెలుసుకొని మీకు కావలసినటువంటి పథకాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోరు కదా, చేసుకోండి. ఇంకా 59 పథకాల్లో 2 పథకాలు మాత్రమే ఈరోజుకి మనం పూర్తి చేసాము. తిరిగి రేపు మరో పథకంతో, అంటే 3వ పథకంతో మీ ముందుకు వస్తాను మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.